हाय एवरीवन वेलकम टू श्री आचार्य यूट्यूब चैनल सो नेनु मी डायरेक्टर सर नि सो ई रोज डिस्कस चेयबो टॉपिक ह्यूमन हार्ट मानव हृदय सो मानव हृदय कोंचेम क्रिटिकल गाने बिट्ल अनिपिंचिनप्पटिकी दीनी मीद कोन्नि इंपॉर्टेंट बिट्ल डिस्कस चेद्दाम सो ह्यूमन हार्ट मानव हृदय गुरिंचि स्टडी चेयडाने कार्डियोलॉजी अंटारु एमंटारम्मा कार्डियोलॉजी अलागे हार्ट संबंधी डाक्टर ने कार्डियोलॉजिस्ट अंटर सो कार्डियोलॉजी कार्डियोलॉजिस्ट सो ह्यूमन हार्ट लोकेशन सो लोकेशन मन की टू लंग्स बिटवीन रेंडु ऊपरितित्तल नडुमा टुवर्ड्स दि लेफ्ट टुवर्ड्स दि लेफ्ट अंटे कोंचेम एडम वैपुगा उंटुंदि सो ह्यूमन हार्ट यॉक वेट वेट अंटे बरुवु 300 ग्राम्स अच्छे इंदो मल्ल मेल अं फीमेल को सपरेट उ मेल्ल 300 ग्राम्स उ अलगे फीमेल 280 ग्राम्स अनें जरूत अच्छे ह्यूमन हार्ट दी तो कंपेरिजन चुस्के सो रिमेनिंग हार्ट बिग्गेस्ट हार्ट अतिपेद हृदय कल जीवी ब्लू वेल नील तिमिंगलम ఇది 750 కేజీలు వెయిట్ ఉంటది అలాగే ఇప్పటివరకు అనుకున్న స్మాలెస్ట్ హార్ట్ అతి చిన్న హృదయం కలిగింది కోల్టిట్ అనే బర్డ్ సో దీని యొక్క హార్ట్ వెయిట్ 0.05 గ్రామ్స్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం కంపేర్ చేయవలసిన బిట్లు ఇవి నెక్స్ట్ సో హ్యూమన్ హార్ట్ లో మనకి ఎన్ని ఛాంబర్స్ ఉంటాయమంటే టోటల్ గా 4 ఛాంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి 4 ఛాంబర్స్ సో 4 గదులు అలాగే 4 వాల్వ్స్ 4 కవాటాలను కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పటివరకు హార్ట్ ఛాంబర్స్ ఒకసారి మనం గమనిస్తే ఎర్త్వామ్ అంటే వానపాము లీచ్ జలగలో 8 పెయిర్స్ ఆఫ్ లేటరల్ హార్ట్స్ 8 జతల పార్శ్వ హృదయాలు కనిపిస్తాయి కాక్రోచ్ అంటే బొద్దింకలో 13 ఛాంబర్డ్ హార్ట్ అనేది కనిపిస్తుంది అలాగే ఫిషెస్ చేపల్లో 2 ఛాంబర్డ్ హార్ట్ అనేది కనిపిస్తుంది అలాగే ఫ్రాగ్స్ కామా స్నేక్స్ పాములలో 3 ఛాంబర్డ్ హార్ట్ అనేది కనిపిస్తుంది అలాగే బర్డ్స్ పక్షులు మామల్స్ క్షీరదాల్లో 4 ఛాంబర్డ్ హార్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఎర్త్వామ్ అండ్ లీచ్ లో 8 పెయిర్స్ ఆఫ్ లేటరల్ హార్ట్స్ काक्रोच 13 चैंबर्ड हार्ट फिशेस 2 चैंबर्ड हार्ट एंड फ्रॉग एंड स्नेक्स 3 चैंबर्ड हार्ट बर्ड्स एंड मैमल्स 4 चैंबर्ड हार्ट अच्छे दीन बिटल अड़गे अवकाश एनिमल पेर दीनों एन चैंबर्स उड़ा इन सालमंडर्स सो सालमंडर्स अने मन की एम्फीबियंस फ्रॉग जाति की चंदन దానిలో 3 చాంబర్డ్ హార్ట్ ఉంటది అంటే సాలమండర్ అనేది ముందు మనకు దేనికి చెందుతుందో తెలుసుకోవాలి అలాగే ఆస్టిచ్ అంటే ఇది బర్డ్ దీనిలో మనకు 4 చాంబర్డ్ హార్ట్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇలా బిట్లు అడిగే అవకాశం అయితే ఉంటది సో హ్యూమన్ హార్ట్ ఒకసారి మనం డయాగ్రామ్ చూస్తే మనకి 4 చాంబర్స్ ఉంటాయి పైన 2 చాంబర్స్ ఉంటాయి కిందన 2 చాంబర్స్ ఉంటాయి సో పైన ఉండే 2 చాంబర్స్ ని ఆరికల్స్ అంటారు సో రైట్ సైడ్ ఉంటే రైట్ ఆరికల్ కుడి కర్ణికని లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ ఆరికల్ ఎడమ కర్ణిక అంటారు అలాగే రైట్ సైడ్ ఉంటే రైట్ వెంట్రికల్ లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ వెంట్రికల్ సిది కుడి జఠరిక ఎడమ జఠరిక సో హ్యూమన్ హార్ట్ లో బిగ్గెస్ట్ ఛాంబర్ ఏదంటే లెఫ్ట్ వెంట్రికల్ ఎడమ జఠరిక ఏంటమ్మా ఎడమ జఠరిక సో 4 ఛాంబర్స్ అనే మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే హ్యూమన్ హార్ట్ లో మనకి ఎన్ని వాల్వ్స్ ఉన్నాయన్నం 4 వాల్వ్స్ అంటే 4 కవాటాలు సో వాల్ ట్యూబ్ అనే పదం మనం విని ఉంటాం సైకిల్ కే ట్యూబ్ గాని బండి ట్యూబ్ గాని ఉంటది అది ఇట్ నుంచి గాలిని లోపల పంపిస్తది ఆ గాలిని బయటికి మళ్ళీ పంపించదు అంటే వాల్వ్స్ యొక్క యూజ్ ఏంటి సి బ్లడ్ ఫ్లో ఫ్రమ్ ది సింగిల్ వే ఏక మార్గంలో ప్రసరింప చేస్తుందన్నమాట సో అలాంటి వాల్వ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 4 వాల్వ్స్ ఎక్కడ ఉన్నాయి రైట్ ఆరికల్ రైట్ వెంట్రికల్ అంటే కుడి కర్ణిక కుడి జఠరిక మధ్యన మనకి ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది ట్రైకస్పిడ్ వాల్వ్ అంటే త్రిపత్ర కవాటం లెఫ్ట్ ఆరికల్ లెఫ్ట్ వెంట్రికల్ మధ్యన మనకి బైకస్పిడ్ వాల్వ్
బైకస్పిడ్ వాల్వ్ లేదా దీనికి ఇంకో పేరు మెట్రల్ వాల్వ్ అంటారు. ఓకేనా, దీన్నే ద్విపత్ర కవాటము అని కూడా అంటారు. అలాగే ఇక్కడ రైట్ వెంట్రికల్కి పల్మనరీ వాల్వ్కి మధ్య ఒక కవాటం ఉంటుంది, దీన్నే పల్మనరీ వాల్వ్ అంటారు, పుపుస కవాటం. అలాగే లెఫ్ట్ వెంట్రికల్కి అరోటాకి మధ్యన ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది, అరోటిక్ వాల్వ్ మహాధమని కవాటం. సో నాలుగు ఛాంబర్స్ ఉంటాయి, నాలుగు వాల్వ్స్ ఉంటాయి, ఆ వాల్వ్స్ లొకేషన్ ఎక్కడ కూడా మనం చెప్పడం జరిగింది. సో హార్ట్ మొత్తంలో బిగ్గెస్ట్ ఛాంబర్ ఏదమ్మంటే లెఫ్ట్ వెంట్రికల్. ఇప్పుడు మనం చూద్దాం హార్ట్ బీట్ అంటే హృదయ స్పందన. సో హృదయ స్పందన అనేది చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం, అది ఎలా జరుగుతుందో కూడా చాలామందిలో తెలియన విషయము. హార్ట్ బీటు మెజర్డ్ బై స్టెథోస్కోప్. దేంతో కొలుస్తారు? స్టెథోస్కోప్. ఈ స్టెథోస్కోప్ను కనుక్కున్నది రెనీ లెన్నిక్ అనే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. సో ఈయన 1816లో ఈ స్టెథోస్కోప్ను కనుక్కున్నాడు. ఈ స్టెథోస్కోపు ఏ సూత్రం ఆధారంగా, విచ్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది స్టెథోస్కోప్ అంటే సౌండ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్ ధ్వని బహుళ పరావర్తనం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. సో హార్ట్ బీట్ అంటే సిస్టోల్ ప్లస్ డయాస్టోల్ లేదా కాంట్రాక్షన్ ప్లస్ రిలాక్సేషన్, సంకోచము ప్లస్ సడలిక. ఇలాగా మూడు పేర్లతో కూడా చెప్పవచ్చు, సిస్టోల్ ప్లస్ డయాస్టోల్, కాంట్రాక్షన్ ప్లస్ రిలాక్సేషన్, సంకోచము సడలిక. అంటే 1 సిస్టోలు 1 డయాస్టోల్ కలిస్తే మనకు హార్ట్ బీట్ అంటారు. సో ఈ హార్ట్ బీట్ జరగడానికి 1 హార్ట్ బీట్ టైం ఎంతమంటే 0.8 సెకండ్స్. ఒక హృదయ స్పందన సమయము 0.8 సెకండ్స్. ఇది ఆరోగ్యవంతమైన మానవుల్లో. సో ఒక హార్ట్ బీట్ జరిగినప్పుడు హార్ట్ నుంచి బయటికి పోయే బ్లడ్నే మనము స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. ఏమంటామ్మా? స్ట్రోక్ వాల్యూమ్. ఈ స్ట్రోక్ వాల్యూమ్ ఎంతమంటే 70 ml. సో ఈ బిట్ మొన్న ఎస్ఎస్సి సిజిఎల్లో లాస్ట్ ఇయర్ అడగడం జరిగింది. సో స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఏంటంటే ఒక హార్ట్ బీట్ జరిగినప్పుడు హార్ట్ నుంచి అవుటింగ్ బ్లడ్ ఎంత అంటే 70 ml. దీన్నే స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. ఇలాంటి హార్ట్ బీట్లు ఒక నిమిషానికి అంటే 1 మినిట్కి 72 టైమ్ జరుగుతుంది. అలాగే న్యూ బార్న్ చైల్డ్, అప్పుడే పుట్టిన పిల్లవాడిలో 130 to 140 టైమ్స్ హార్ట్ బీట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో 72 టైమ్స్ మనకు హార్ట్ బీట్ జరిగినప్పుడు హార్ట్ నుంచి బయటికి పోయే బ్లడ్నే మనం కార్డియక్ అవుట్పుట్ అంటాం. సో కార్డియక్ అవుట్పుట్ ఎంతంటే 70 ml ఇంటూ అలాగే 72 టైమ్స్ అంటే 5040 ml. అంటే ఒక నిమిషంలో హార్ట్ నుంచి బయటికి పోయే బ్లడ్ ఎంతమంటే 5 లీటర్ల పైగా బయటికి పోతూ ఉంటుంది. ఇది హెల్దీ పర్సన్స్లో. సో రెండు బిట్లు ఒకసారి మనం చూస్తే స్ట్రోక్ వాల్యూమ్ ఎంత అంటే ఒక హార్ట్ బీట్ టైంలో జరిగే మొత్తము 70 ml బ్లడ్ బయటకు వస్తుంది. 72 టైమ్స్ మనకు హార్ట్ బీట్ జరిగితే 5040 ml బ్లడ్ అనేది బయటకు వస్తుంది. దీన్ని కార్డియక్ అవుట్పుట్ అంటారు. అలాగే నెక్స్ట్ బీపీ, బ్లడ్ ప్రెజర్. సో బ్లడ్ ప్రెషర్ గురించి మనం మాట్లాడితే చాలామందిలో మనకు ఒక అపోహ ఉంటుంది, నాకు బీపీ వస్తే నేను మనిషిని కాదు. సో ఇవన్నీ కూడా సాధారణంగా బ్లడ్ ప్రెషర్ అంటే సిస్టోలిక్ ప్రెషర్ బై డయాస్టోలిక్ ప్రెషర్. అంటే హార్ట్ బీట్ అంటే సిస్టోలు ప్లస్ డయాస్టోల్, బీపీ అంటే సిస్టోలిక్ ప్రెషర్ బై డయాస్టోలిక్ ప్రెషర్. సో సిస్టోలిక్ ప్రెషర్ ఇప్పుడు కూడా ఆరోగ్యవంతుల్లో 120 ml, 120 బై డయాస్టోలిక్ ప్రెషర్ 80 ఉంటుంది. దీనికి యూనిట్స్ ఎంఎం ఆఫ్ హెచ్జీ మెర్క్యూరీ లెవెల్స్లో చెప్తాం. సో ఈ బీపీని కొలిసే పరికరము సిగ్మో మానోమీటర్. అంటే సో బీపీ అంటే ఏంటమ్మా? సిస్టోలిక్ ప్రెజర్ బై డయాస్టోలిక్ ప్రెజర్. ఈ బిట్ని ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. సో డయాస్టోలిక్ ప్రెజర్ బై సిస్టోలిక్ ప్రెజర్ అంతా అడుగుతాడు. సో 80 బై 120 అవుతుంది. ఇది చూడరు కొంతమంది స్టూడెంట్స్, నార్మల్గా టిక్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. సో ఎక్కడ సిస్టోలిక్ ప్రెజర్ ఎక్కడున్నా 120, డయాస్టోలిక్ ప్రెజర్ ఎక్కడున్నా 80గానే చెప్తారు. ఓకేనమ్మా. నెక్స్ట్ హై బీపీ. సో హై బీపీ దీనికి ఇంకో పేరు హైపర్ టెన్షన్.
సో ఐబీపీ అన్న హైపర్ టెన్షన్ అన్న ఒకటి. సో సిస్టోలిక్ ప్రెజర్ 140 అబవ్ ఉంటుంది, డయాస్టోలిక్ ప్రెజర్ 100 అబవ్ ఉంటుంది. సో 140/100 అబవ్ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ లేదా ఐబీపీ అంటారు. సో దీనికి కాజెస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి కాజెస్ అంటే ఐబీపీ కారణాలు, మొదటిది కంటిన్యూ స్ట్రెస్ నిరంతర ఒత్తిడి, రెండోది కొలెస్ట్రాల్ స్టోర్డ్ ఇన్ బ్లడ్ వెజల్స్ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ స్టోర్ అయిపోవడం, మూడోది డ్రగ్ అబ్యూజన్స్ మాదక ద్రవ్య వ్యసనాలు, నాలుగోది ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం. అంటే ఈ హై బీపీని కంట్రోల్ చేయాలంటే పైవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ఏంటవి? స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి, రెండోది ఏంటి కొలెస్ట్రాల్ లేని ఫుడ్ తీసుకోవాలి, మూడోది ఏంటి డ్రగ్ అబ్యూజన్స్ లేకుండా చూసుకోవాలి, నాలుగోది ఏంటి ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి. నెక్స్ట్ లో బీపీ. లో బీపీ, ఈ లో బీపీకి ఇంకో పేరు హైపోటెన్షన్ అంటారు, హైపోటెన్షన్. సో లో బీపీ అంటే హైపోటెన్షన్. ఇది ఎంత ఉంటుంది అంటే 100/60 బిలో ఉంటుంది. సో లో బీపీ అనేది హై బీపీ కంటే డేంజర్గా చెప్తారు. సో ఈ లో బీపీని మనం గమనిస్తే దీనికి కాజెస్, సో బ్లడ్లో హీమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోవడం, బ్లడ్ క్వాలిటీ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా లో బీపీకి కారణమవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది లో బీపీ హై బీపీ వీటికి సంబంధించింది. అయితే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంతవరకు ఎక్కడైనా జరిగిందా అంటే మనకి 1967 సౌత్ ఆఫ్రికాలోని మనకి క్రిస్టియన్ బెర్నార్డ్ అనే డాక్టర్ మొట్టమొదటిసారిగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే 1984 ఇండియాలోని ఎయిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ వేణుగోపాల్ మనకి ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది. అలాగే మనకి బైపాస్ సర్జరీ అంటారు. సో బైపాస్ సర్జరీ అంటే ఏంటంటే వితౌట్ ఓపెన్ ది హార్ట్, హార్ట్ ఓపెన్ చేయకుండా చేసే ఆపరేషన్నే బైపాస్ సర్జరీ అంటారు. అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే విత్ ఓపెన్ ది హార్ట్, హార్ట్ ఓపెన్ చేసే సర్జరీనే మనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అని కూడా అంటారు. అలాగే ఆర్టిఫిషియల్గా తయారు చేసిన గుండె జార్విక్ 7, ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ జార్విక్ 7ని తయారు చేసింది విలియం కోల్ఫ్ అనే సైంటిస్టు, వీళ్ళ డాక్టర్ తయారు చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇది హార్ట్కి సంబంధించిన ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరు ఏ బుక్లో చూసినా సరే దీని మీద వచ్చే బిట్ కరెక్ట్గా చేయగలిగితే మీకు సక్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలామంది హార్ట్ అంటే ఏదో పెద్ద డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. మినిమం బేసిక్ బిట్లు అనేవి జాగ్రత్తగా చేయగలిగితే ఈ లెసన్ మీద మంచి అవగాహన వస్తుంది. సో థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.